గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నేను మీ నవకాంత్, ఎండి పెట్స్ వరల్డ్, గుంటూరు జిల్లా విలేజ్ వీధులు పాలెం. ఫ్రెండ్స్, ఈరోజు కుందేళ్ళ పెంపకంలో నీకు లాభాలు ఎలా పొందవచ్చు మీతో షేర్ చేసుకుంటే, ఎలా అంటే విధంగా మనం చేసుకుంటే పొందవచ్చో మీకు మా అనుభవం చెప్తాను. కుందేళ్ళ యొక్క బన్నీస్ వ్యాపారం ఎలా చేసుకోవచ్చు అంటే, అది తల్లిని క్రాసింగ్ చేసిన నుంచి 20 నుంచి 32 రోజుల్లో పిల్లలు పుడుతుంది. ఆ పుట్టిన దగ్గర నుంచి మీరు 35 డేస్లు గల తల్లి మీకు కుందేలు పిల్ల చేతికి వస్తుంది. మీ దగ్గరలో ఉన్న పెట్ షాపులతో మంచి రిలేషన్ బాండింగ్, వాళ్ళకి తగిన మీ దగ్గర ధరలతో మీరు వ్యాపారం చేసుకోవచ్చు. ఇంకా కుందేళ్ళకి మాంసం యొక్క ఉత్పత్తి వ్యాపారం మాంసం మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఇంకెలా చేసుకోవచ్చు అంటే, కుందేళ్ళ యొక్క పుట్టిన నుంచి 130 రోజుల్లో మీకు 2 నుంచి 2.5 కేజీలు వస్తుంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న హోటళ్ళు, దాబాలు, మీరు కొంచెం దగ్గరలో ఉన్న జిమ్ కోచ్ వాళ్ళు వెయిట్ లాస్ బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి దగ్గరికి వెళ్తే మీకు వాళ్ళ నుంచి ఆర్డర్లు తీసుకుంటే కుందేళ్ళ యొక్క మాంస వ్యాపారం మీరు చేసుకోవచ్చు. అలాగే కుందేళ్ళ మాంసం యొక్క పెరగాలంటే వాటి సరైన సమయంలో మేత, దానా, మెడిసిన్స్, నీళ్లు పొద్దున సాయంత్రం మీరు మెయింటైన్ చేయడం వల్ల మీకు కుందేళ్ళ మాంస వ్యాపారం చేయాలి. అలాగే కుందేలు పుట్టిన దగ్గర నుంచి 6 నెలల వరకు మీరు పెంచడం వల్ల ఈ బ్రీడింగ్ మంచి వయసు పిల్లలు పెట్టే వయసు వస్తుంది. ఆ పెట్టిన బ్రీడర్స్ని మీరు సోషల్ మీడియా ద్వారా మీరు పబ్లిక్ తీసుకొని మీరు ర్యాబిట్ బ్రీడింగ్ కుందేళ్ళ పెంపకానికి కుందేళ్ళు అమ్మవచ్చు. దీనివల్ల లాభాలు పొందవచ్చు ఫ్రెండ్స్. అలాగే దీని కుందేళ్ళకి మాంసకృతి పెరగడానికి హెజ్లూజన్ గ్రాస్ అనేది, లూజన్, K4 K3 అనే ఒక గ్రాసులు ఉంటాయి ఫ్రెండ్స్. అవి మీరు పెంచి వేస్తే కుందేళ్ళ యొక్క ఎదుగుదల బాగుంటుంది. ఇట్లా టైం టు మీరు చేసుకోవడం వల్ల ఇన్ని రకాలుగా మీరు వ్యాపారం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ యూట్యూబ్లో చెప్పినట్టు మీరు లక్షలు వస్తాయని మీరు నమ్మవద్దు. దీనిలో చేసుకున్న దాన్ని బట్టి మనం పిల్లల్ని మనం సేవ్ చేసిన దాన్ని బట్టి మన బ్రీడింగ్ నుంచి మనం కాపాడుకోవచ్చు. కుందేళ్ళ యొక్క ఉత్పత్తిని, అభివృద్ధిని మనం పొందవచ్చు. కానీ దీనికి రైతులాగా మీరు ఓపిక బట్టి చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చేసుకోవడం మీరు కుందేళ్ళ వ్యాపారం లాభం పొందవచ్చు. నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. నేను మీ నవకాంత్, బాయ్ ఫ్రెండ్స్.